సమాచారంలోని ముఖ్యాంశాలు. పదో తరగతి పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. 2019లో జరిగే పదో తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి మొదలయ్యి 2 ఏప్రిల్ కి ముగియనున్నాయి. గుంటూరు జిల్లా చిలకూరుపేట పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను చిలకూరుపేట మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలకూరుపేట అర్బన్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వలన పట్టణంలో నేరాల సంఖ్య చాలా వరకు అదుపు చేయవచ్చని తెలియజేశారు. ఏదంటే ఏమన్నా తిరిగే రూట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మొత్తం మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఒక వినూత్నమైనటువంటి విధానం. దీనివల్ల డిలే కాకుండా పోలీస్ సర్వీస్ యాక్టివ్ డోర్ స్టెప్ మీ యొక్క వాకిటి గడప దగ్గరే పోలీసు సర్వ్ చేయడానికి మీరు ఇప్పుడు 24 అవర్స్ ఉండాలని చెప్పి ఆ సందేశాన్ని ఇవ్వడానికి అని చెప్పేసి వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సర్వీసులు కూడా పబ్లిక్ సపోర్ట్ చేసి కొంచెం ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఈచ్ టౌన్ నుంచి మన గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి 12 పట్టణాలలో ఒక్కొక్క పట్టణంలో 40 నుండి 50 మంది కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్గా సమాజంలో మంచి నడతగలిగిన వ్యక్తులు ఎవరైతే వాలంటరీ సర్వీస్ చేయడానికి ఉచితంతో ఉన్నారో స్టూడెంట్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ 50 ఇయర్స్ బిలో పర్సన్స్ ఎవరైనా కానీ ఉచితంతో ఉంటే వాళ్ళని కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్గా తీసుకొని వాళ్ళని గుర్తించి మేము చేసిన పోలీస్ సర్వీసెస్లో అవసరమైనప్పుడు వాళ్ళని కూడా కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ చేసి ఈ విధులు నిర్వర్తించి అటెండ్ అవ్వడానికి వాళ్ళకి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాన్ని కూడా మీరు కూడా పబ్లిక్కి తెలియజేస్తానని మీడియా ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను. పబ్లిక్ కూడా ఖచ్చితంగా ఒక్కొక్క భద్రా టీంని కేటాయించడం జరిగింది. ఆ విధంగా 24 గంటలు 24/7 కూడా ఈ 4 భద్రా టీమ్స్ చిలకలూరుపేట పట్టణంలో తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి సపోర్టివ్ ఫోర్స్గా 2 భద్రా 4-వీలర్స్ కూడా తమలో నిత్యం 24 అవర్స్ వీళ్ళకి సపోర్టివ్గా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క భద్రా టీంలో 2 మెన్ ఫోర్స్ ఉంటారు. రక్షకులు 4-వీలర్స్లో 1+3 మేల్ 1+3 ఫిమేల్ ఫోర్స్ కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎనీ టైం భద్రా టీమ్స్ 4 నుండి 8 మంది రక్షక్ టీమ్స్ నుంచి 8 మంది 16 మంది ఈ పట్టణాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. పట్టణంలో ఎలాంటి చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ ఇమీడియట్లీగా అటెండ్ అవ్వడానికి కానీ ప్రాపర్టీ షీటర్లు లేదా నిఘా వేయడానికి కానీ వారెంట్లు సమన్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ డైల్ 100 కాల్స్ చేయని వస్తే ఇమీడియట్లీగా అక్కడికి చేయడం కానీ చిన్న చిన్న లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తే వాటిని వితిన్ నో టైం ఇమీడియట్లీగా అటెండ్ అయ్యి షార్ట్ అవుట్ చేయడానికి కానీ ఎవరన్నా అంటే దొంగతనాలు ఏమన్నా ఎల్హెచ్ఎంఎస్లో రిజిస్టర్ కాకుండా వెళ్ళే హౌసులకి నిఘా భద్రత కల్పించడంలో కానీ వాకర్స్ ఈ టీమ్స్ అన్నీ కూడా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కూడా వాకింగ్ ట్రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో పార్కులు ఎక్కడైతే ఉన్నాయో ఈ వాకర్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ఏరియాల మీద ఫోకస్ చేసి అక్కడ సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. 8 నుంచి 10 గంటల వరకు
గుంటూరులోని తాలూకా కాంపౌండ్ లో 12వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు అందులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి మద్దారగిరి గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు గారు, షౌకత్ గారు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలుకూరుపేట కొత్త మార్కెట్ యార్డులో వైభవంగా మహారుద్రాభిషేకం. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దంపతుల ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. 7 అడుగుల మృతికా విగ్రహానికి 250 ద్రవ్యాలు, 100 మంది నాగసాధులతో ప్రత్యేక అభిషేకాలు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ రాయపాటి శ్రీనివాసరావు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సేవలో పాల్గొన్నటువంటి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అమ్మా ఆశ్రమంగా మన జిల్లాలో ప్రసిద్ధిగాంచింది. ఆశ్రమ సేవకులు పూర్తిగా కఠోర దీక్షతో వీరందరూ కూడా నాగసాధు సాంప్రదాయం ప్రకారం నాగసాధువుల యొక్క దీక్ష ద్వారా ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా అని రేవంత్ రెడ్డి సతీమణి గీత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన వీడియో తెలియపోయింది.
ప్లీజ్ మనం కోఆపరేట్ చేసి సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇర కొట్టుకుని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్ సార్ మరి ఇంత అన్యాయం ఉంటదండి బయటకు పోయి చెప్పండి మీరు బయటకు వాడి ఫస్ట్ ఏమో మీరు ఇట్లా తలుపులు కొట్టొచ్చి రావచ్చా హరీష్ రావు ఇంటికి ఇట్లా వెళ్తారా గుంటూరులో ట్రాఫిక్ డిఎస్పీ పాపారావు విలేకరులతో మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ట్రాఫిక్ చలన 13 కోట్ల రూపాయలని అపరాధ రుసుము వాహనదారులకు విధించడం జరిగిందని అందులో 5 కోట్ల రూపాయలు మాత్రమే తమ సేవకు రావడం జరిగిందని తెలియజేశారు. మన గుంటూరులో గత సంవత్సరం అనగా 2017 ఆగస్టు నెల నుండి మనం ఈ చలన సిస్టాన్ని ఈ కాంపౌండింగ్ ఫీ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ భాగంలో మనం ఈ చలన సిస్టమ్ ఇనాగ్రేట్ చేసాం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళకి మనం ఈ చలన ద్వారా కూడా మనం కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి చాలామంది కడుతున్నారు చాలా అమౌంట్స్, అది ఇంకా మనకి కట్టవలసింది కూడా చాలా పెండింగ్ ఉండిపోతుంది. ఎందుకంటే ఈ చలన ద్వారా మనం వేసింది డైరెక్ట్గా ఆ వెహికల్ ఎవరి పైన ఎవరు ఓనర్గా రిజిస్టర్ అయ్యి ఉండి ఏ ఫోన్కి అయితే అది లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్కి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ సార్ డ్రంక్ అండ్ డ్రైవ్కి వస్తే కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మనం సీరియస్గా తీసుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మా చేతిలో ఉండదు. మేము ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఒకే దారిలో ఆ కోర్టుకు పంపిస్తున్నాం. జడ్జి గారు వాళ్ళకి తగు శిక్ష వేయడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తే మనకి శిక్షలు కూడా పెరిగాయి. ఎక్కువ తాగిన వాళ్ళకి అందరికీ ఎక్కువ తాగి నడిపిన వాళ్ళకి అంటే 30 mg అంటే ఒక 100 mg 30 mg కానీ ఉంటే అలౌడ్, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళందరినీ మనం కోర్టుకి పంపిస్తాం. మేడ్చల్ జిల్లా కుప్పలపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ శ్రీ కృష్ణ గార్డెన్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద గౌడ్కి మద్దతుగా సీమాంధ్రుల ఆత్మీయ సభను కొండారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీమాంధ్రుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద గౌడ్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మరి సోను గౌడ్ పాల్గొన్నారు. సాయంలోడు వ్యక్తిగతంగా మంచి మనిషి, మచ్చలేని మనిషి, ఎవరు కూడా ఆయన్ని వేరే రకంగా ఎవరు కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా ఎవరేమంటారు మచ్చలేని మనిషి కాబట్టి అందరం మేము సపోర్ట్ చేస్తాం. ఆయనకే సపోర్ట్ చేసి అందరికి మద్దతు తెలిపి ఖచ్చితంగా ఆయనే గెలిపించాలని అందరూ పట్టుదలగా ఉన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసి
ఈరోజు జగన్ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జరిగిన తర్వాత అందరూ కూడా అవమానం ఉండేది. మీ ఉద్యమ నాయకులు గారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు అనిపించినట్టు సందేహం ఉంది. మరి కేసీఆర్ గారు ఆవేశపూర్తమైన ప్రసంగాలు చూసి మరి మీరు సరైన వ్యక్తిగా చేయగలరా, ఆవేశంగా ఉంటారు, ప్రజల సంక్షేమం చేపడతారా అనేది అందరి అవమానం ఉంది. కానీ కాలక్రమేణ రోజు గడిచిన కొద్దీ వారి చక్కటి పరిపాలన అంచక చక్కటి అభివృద్ధి పాలు సంక్షేమ పాలు ప్రజలందరం చేరుకున్నాం. వారి ప్రజల విషయం పెరిగింది కాబట్టి ఇవ్వరు ఇవ్వ ప్రాంత రాజకీయంగా అతీతంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నేను ఒకటే కూడా కొట్టాలి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా గడిచిన నాలుగు సంవత్సరాలు దగ్గర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి చెంకూర మల్లారెడ్డి తరఫున ప్రచారంలో జవహర్ నగర్ లో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గారు భారీగా తరలి వచ్చిన జనం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 15 ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినారు, ఒక సమస్య సృష్టించినారు. ఆ సమస్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 15 మరి ఈ రోజు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, అక్కడ ఏ డంపింగ్ యార్డ్ నుంచి అయితే మీకు సమస్యలు వస్తా ఉన్నాయో ఆ డంపింగ్ యార్డును 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మొత్తం క్యాపింగ్ చేసి శాస్త్రీయమైన పద్ధతిలో పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యాలకు ఎలాంటి నష్టం లేకుండా ఆధునికమైన పద్ధతిలో దాన్ని పూర్తి స్థాయిలో అద్భుతంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తాను. మిమ్మల్ని పోతాం ఈరోజు ఈ నగరానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంటే నడవదు. మనకు 4 వైపులా 3-4 డంపింగ్ యార్డ్ ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే లోడ్ కూడా తగ్గుతుంది, ఇక్కడికి వచ్చే లోడ్ కూడా తగ్గుతుంది. తప్పకుండా దానివల్ల మీ ఇబ్బంది ఏదైతే ఉన్నదో అది దానికి ఉపశమనం లభిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ వచ్చిన అక్బర్లు చెల్లెలందరూ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మరి ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేమి సౌలభ్యం పెరిగాయో నాకంటే బాగా నీకు తెలుసు. అప్పుడు కరెంటు లేకపోయేది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉండేది. ఆనాడు రైతులకు 9 గంటలు అన్నారు, 6 గంటల కరెంటు లేదు, ఇళ్లలో కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేదు, అస్తవ్యస్తమైన పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇళ్లలో కరెంటు వస్తున్నది, అపార్ట్మెంట్లలో కరెంటు వస్తున్నది, అదే రకంగా పరిశ్రమలకు కూడా 3 పూటలు నడుపుకోవడానికి కడుపు నిండా కరెంటు వస్తూ ఉంది. పెన్షన్లు పెరిగినాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్ లేదు, ఈరోజు 1000 అయింది, 1500 అయింది. రేపు మల్లారెడ్డి గారు గెలవగానే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే తప్పకుండా ఈ పెన్షన్లన్నీ డబుల్ అయి 2016-3016 రూపాయలు కాబోతున్నాయన్న మాట నేను చేస్తాను. చాలాసార్లు జవహర్ నగర్ లాంటి ప్రాంతంలో మీకు తెలుసు చాలా మంది పెద్ద మనుషులు వచ్చి అడుగుతూ ఉంటారు, వీళ్ళ మాకు నాకు కూడా 60 ఏళ్ళకి వచ్చినా కాళ్ళు చేతులు వస్తున్నాయి, నాకు కూడా పెన్షన్ ఇవ్వండి అని. మీ విజ్ఞప్తిని మన్నించి ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను, నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ జవహర్ నగర్ లో ఉండే మిత్రులందరికీ ఈరోజు మరి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు.
ఆగమంటే కష్టమైన వయసులో పెద్దోడు కానీ నాకంటే చిన్నోడు అయిపోయిన ఆగమానం చేసింది. ఆయన ఉత్సాహము ఊపిరి చూస్తుంటే, మీ అందరి దోషులను చూస్తుంటే మళ్ళన్న గెలిచినట్టే అనిపిస్తుందని ఆయన మల్లారెడ్డి గారు మిమ్మల్నే కాదు ఆఫీస్కి వచ్చిందంటే మంత్రులనైనా ముఖ్యమంత్రులనైనా అందరినీ ఇట్లా ఆగమానం చేస్తాడు. కాబట్టి ఆయన మీకు మూడు మాటలు చెప్పినాడు. ఒకటి మా జవహర్ నగర్ లో కుకట్పల్లి నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మద్దతుగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించారు. కొంచెం నార్మల్ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు వారికి కూడా ఒక కార్పొరేషన్ ఇస్తాడు. అదేవిధంగా మహాకూటమి ఏర్పడిన తర్వాత మేము తప్పనిసరిగా ఈ తూర్పు కాపు కాపులు బలిజ జరిగ అదేవిధంగా ములూరు కాపులో కూడా మిగతా కార్పొరేషన్ చెట్లున్నాయో మా పిల్లలు కూడా చదువుకోవాలి, మా పిల్లలు కూడా భవిష్యత్తు పోవాలని కార్పొరేషన్ ఇవ్వడానికి మహాకూటమి తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం అయినా వెంటనే ఎట్టి పరిస్థితుల్లో మహాకూటమి గెలుస్తుంది. ఇందులో టీడీపీ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ ఏఎసీ అందరం కలిసి పోటీ చేస్తున్నాం. ఎక్కడికి పోయినా మంచి స్పందన ఉన్నది. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కాపులకు ఒక మంచి కార్పొరేషన్ ఇచ్చి వారి పిల్లలు కూడా అడుగులు అట్టడుగులు ఉన్నటువంటి పేదవానికి కూడా ఉద్యోగ అవకాశాలు విద్యావకాశాలు ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ ఏర్పరుస్తామని ఇక్కడున్న ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, దానికి మేము కూడా తప్పనిసరిగా మహాకూటమి ఏర్పడంగానే ఈ ఏ విధంగా ఆంధ్రలో మరి కార్పొరేషన్ ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తామని మీ ద్వారా చెప్తున్నాం. మిగతాది మా రెడ్డి గారు చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటుంది. పాఠశాల గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కూడా కాంప్లెక్స్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడతా కుకట్పల్లి నియోజకవర్గంలో గంటు ముగ్గుల పద్మారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం పనిచేసిన తనకు టికెట్ ఇవ్వకుండా గతంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని, పార్టీలో నైతిక విలువలు లేనప్పుడు పార్టీలో ఉండటం సరికాదని పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మద్దతు ఇవ్వడం జరిగింది. మేము సాక్షిత ఛానల్ నుంచి వచ్చాం సార్. మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమం కోసం చాలా పోరాడారు సార్. ఇప్పుడు అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకుని, టీఆర్ఎస్ పార్టీని కాదనుకుని, దానికి దాన్ని నిష్క్రమించి టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం సార్. మీరే అన్నారు కదా ఇప్పుడు చాలా పని చేశారని, అసలు ఆ చంద్రశేఖరరావు పని చేయలేదు అనుకుంటున్నాడు, వచ్చిన బాధది. ఏదేమైనా నీళ్లు నిధులు నియామకాలు ఆ పేరు మీదనే తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగింది. వంట వార్పు కానీ రాస్తా రూపాలు కానీ ఉద్యమంలో ఉద్యోగులు అందరూ కలిసి ఏకతాటిపై నిలబడి ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. పనిచేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తండ్రిలాంటి కేసీఆర్ మేము ఉద్యమ నాయకుడు మాకు తండ్రి లాంటి వ్యక్తి అనుకున్నాము. దొంగలాగా తయారైపోయి తండ్రి కొడుకులు కలిసి దోసుకు తినడానికి మాత్రమే తెలంగాణను ఉపయోగించుకుంటున్నారు. అద్భుతమైన తెలంగాణ
అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న తెలంగాణను ఒకనాడు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇవ్వటం జరిగింది. అయినా ఆ గౌరవము ఆ కృతజ్ఞత అని లేకుండా తన కోసము తన దోపిడీ కోసము సోనియా గాంధీని నోటికొచ్చినట్టు అమ్మా బొమ్మ అని మాట్లాడటం జరుగుతోంది కేసీఆర్. నిజానికి రాజకీయం బస్సు పట్టించి బూతు రాజకీయాలు తీసుకొచ్చింది ఆ మహానుభావుడే. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో నందమూరి సోదరిని మద్దతు ఇవ్వడానికి మేము ముందుకొచ్చి ఆమెకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నన్ను చంద్రబాబు గారు అడిగారు, అడిగి ఏమని అడిగారంటే అసలు మీరు వెంకటి చేస్తారా ఓకే కాన్సన్ట్రేషన్ చేస్తారంటే డెఫినెట్ గా నాకు చాలా దగ్గరు సార్. సార్ అసలు ఒక రకంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ నాకు. స్పీచ్ చేద్దామా ఒకనాడు ఈయన స్పీచ్ ఇస్తా ఉంటే సార్ ఖమ్మంలో నేను చెప్పా అద్భుతంగా ఉంది స్పీచ్ మీకు రాజకీయాల్లో ఎందుకు రావు అప్పటికే ఆయన డిసైడ్ చేసుకున్నారేమో నాకు తెలియదు కానీ నేనైతే చాలా మంది అడిగారు నేను స్పీచ్ విధంగానే ఫోన్ చేశాను సంతోషం పడలేక. డెఫినెట్ గా మనం గెలుస్తున్నాము ముందుకు పోతున్నాము గవర్నమెంట్ లో ఉంటున్నాము మీ అందరితో పాటు నేను. కానీ మీరు రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకున్నారు మీరు ఏ సందర్భంలో నేను ఎలక్షన్లో నేను నిలబడ్డప్పుడు నాకు ఒక మనిషిని పంపించి తనకి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో నేను కోఆపరేషన్ చేస్తానంటే నేను నా మనస్ఫూర్తి చెప్పాను. ఇబ్బందులు ఉన్నా సరే నేను తర్వాత ఎప్పుడన్నా మాట్లాడతాను కానీ ఇప్పుడు పర్వాలేదు నాకు అవసరం లేదు అంటే ఆయన నేను నా దగ్గర పంపించి అడగాల్సిన అవసరం లేదండి. కానీ ఆ నేచర్ అలాంటి నేచర్ అద్భుతమైన నేచర్ పంపించి తనకేమైనా ఇబ్బందులు ఉంటే నేను కోఆపరేషన్ చేస్తాను. కుప్పలప్పు నియోజకవర్గం బాచపల్లి మండలం నిజాంపేట గ్రామంలోని రాజీవ్ గురు కలపలో టీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద గౌడ్ మంగళవారం రాత్రి కాలనీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారం అనంతరం అక్కడ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గం దివంగత నేత గౌరవ శ్రీ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి సతీమణి ఎమ్మెల్సీ గాలి సరస్వమ్మ గారి ఆధ్వర్యంలో పుత్తూరు మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు కావమ్మ గుడి దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగర నియోజకవర్గం నగర మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని ఆది ఆంధ్రవాడ గ్రామ శ్మశానం బాగు కోసం 1 లక్ష రూపాయల నిధులు మంజూరు చేసిన ఎంపీ శివప్రసాద్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ సాక్షితా న్యూస్. వచ్చే బుల్టన్లో మళ్ళీ కలుద్దాం.